హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బేబీ పొటాటోస్తో మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ఈ మసాలా కర్రీ రైస్కే కాకుండా రోటీలకి, ఫుల్కాలకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుగా దీన్ని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను బేబీ పొటాటోస్ని తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్గా ఉండే బంగాళదుంపలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇదే ప్రాసెస్తో కర్రీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొటాటోస్ పైన పీల్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఫోర్క్తో కానీ టూత్పిక్తో కానీ ఇక్కడ చూపిస్తున్నట్టు రంధ్రాలని చేసుకోవాలి. ఇలా రంధ్రాలను పెట్టుకోవడం వలన కర్రీ కుక్ అవుతున్నప్పుడు మసాలా మొత్తం ఈ లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అన్నిటికీ ఇదే విధంగా రంధ్రాలను చేసుకొని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన బంగాళదుంపలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఈ బంగాళదుంపల్ని వాటర్ నుంచి బయటకు తీసుకొని క్లాత్తో తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్తంత కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని బయటకు తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 లేదా 5 ఎండుమిర్చిల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దీంతోపాటుగా 6 లేదా 7 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మనకి మగ్గితే సరిపోతుంది. ఎందుకంటే మరలా దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం కాబట్టి జస్ట్ మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత మరలా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని దీన్ని 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని మరలా అదే ప్యాన్లోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిగతా మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని పోసుకోవాలి. ఇక్కడ నేను చిన్న గ్లాస్లో 1 గ్లాస్ వరకు వాటర్ని పోసాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బేబీ పొటాటోస్ ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకోవాలి. ఇలా పొటాటోస్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు 7 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని బంగాళదుంపలు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇవి చిన్నవిగా ఉండడం వలన త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీరని చిన్నగా తరుక్కొని ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చివరగా 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు వేసుకున్న తర్వాత ఎక్కువగా ఉడికించకూడదు, జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించినట్లయితే మనకి కర్రీ మొత్తం విరిగిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండి మసాలా ఆలూ కర్రీ రెడీ అయినట్లే. ఈ ఆలూ కర్రీ రైస్కి, రోటీలకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.